3500 రూపాయల విలువైన కలర్ డాప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ ఆఫీస్ హాస్పిటల్లో। ఇరవై మూడు రోజులుగా మృత్యుతో పోరాడి నందమూరి తారక రత్న కన్నుమూశారు। పోరాడి పోరాడి అలసిపోయారు। ఓపిక నర్సించి మృత్యుకే తల వంచాడు। ఇరవై రోజులకు పైగా చేసిన ఒంటరి పోరులో ఓటమి పాలయ్యాడు। ఇక తిరిగి రాలేను అంటూ కంటికి కనిపించినంత దూరం వెళ్ళిపోయాడు। గత నెల 27న గుండెపోటుకు గురైన నందమూరి తారక రత్న చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు। అసలు తారక రత్నకు ఏమైంది? ఎంత ట్రీట్మెంట్ అందించినా కూడా ఎందుకు కోలుకోలేకపోయాడు? మొదట కళారంగంలో ఆ తర్వాత ప్రజా సేవలో తరించిన తాత మాదిరిగానే తారక రత్న పొలిటిక్స్ లో అడుగులు వేయాలనుకున్నాడు। తన ఆశయానికి బాలకృష్ణ చంద్రబాబుతో పాటు అందరూ ఓకే చెప్పారు। ఇక తొలి అడుగు వేసేందుకు సిద్ధమయ్యాడు తారక రత్న। ఈ క్రమంలో కుప్పంలో జరిగిన నారా లోకేష్ యువగళం ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు। ఆ రోజు మొదటి నుంచి నీరసంగా కనిపించిన తారక రత్న పాదయాత్రలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు। దాంతో ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు। అక్కడి వైద్యులు తారక రత్నను పరీక్షించి అతను గుండెపోటుకు గురైనట్టు గుర్తించారు। సిపిఆర్ ఇతర ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా చేశారు। విషయం తెలుసుకున్న భార్య అలేఖ్య హాస్పిటల్ కు చేరుకున్నారు। వైద్యుల సలహాతో మెరుగైన చికిత్స కోసం తారక రత్నను అక్కడికి దగ్గరలో ఉన్న బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్ కి తరలించారు। తారక రత్న గుండెపోటుకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్రమంలో కుటుంబ సభ్యులు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు। ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనేమోనని భయపడిపోయారు। తారక రత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు। అప్పటికే తారక రత్న పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి। ఎందుకంటే తారక రత్నకు గుండెపోటు వచ్చిన సమయంలో దాదాపు 45 నిమిషాల పాటు మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయింది। దానివల్ల మెదడులోని చాలా భాగం దెబ్బతింది। దాంతో కండిషన్ సీరియస్ అనే చెప్పారు డాక్టర్స్। అయితే హోప్ వదులుకోలేదు। మెదడులో దెబ్బతిన్న భాగం ఇన్ఫెక్షన్ కి గురైంది। దాని ప్రభావం శరీరంలోని ఇతర ఆర్గన్స్ పై పడింది। మెదడు లివర్ వంటి కొన్ని భాగాల యాక్టివిటీ తగ్గిపోయింది। దాంతో తారక రత్న కోమాలోకి వెళ్ళిపోయారు। అయితే అతన్ని పూర్తిగా డ్యామేజ్ చేసింది గుండె నొప్పి కాదు। తారక రత్న ముందుగా గుండె నొప్పితో కుప్పకూలినా కూడా దానివల్ల పెద్దగా నష్టం జరగలేదు। ఆ 45 నిమిషాల టైంలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది। ఆ సమయంలో మెదడు దెబ్బతిని తారక రత్నను మృత్యుకు దగ్గర చేసింది। తారక రత్నకు మెదడులో బ్లడ్ సరఫరా ఆగిపోయి నీరు చేరింది। స్వెల్లింగ్ మొదలైంది। అది ఇన్ఫెక్షన్ కు దారితీసింది। అది క్రమంగా పక్కనే ఉన్న చెవికి పాకింది। దాంతో ట్రీట్మెంట్ చాలా కష్టమైంది। ముందుగా చెవి భాగంలో ఇన్ఫెక్షన్ తగ్గిస్తే కానీ మెదడు ఇన్ఫెక్షన్ కు ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యం కాదని డాక్టర్స్ చెప్పారు। ఆ తర్వాతే ఇతర ఆర్గన్స్ కి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది। ఈ ప్రాసెస్ అంతా ఒక్క రోజులో జరిగే పని కాదు, కొన్ని నెలల సమయం పడుతుందని డాక్టర్స్ కుటుంబ సభ్యులకు ముందే చెప్పారు। ఆ క్రమంలోనే తారక రత్నకు పూర్తిగా మెదడు ఇన్ఫెక్షన్ తగ్గించే ట్రీట్మెంట్ జరిగింది। ఈ క్రమంలో విదేశాల నుంచి వైద్యుల్ని బెంగళూరుకు రప్పించారు। అత్యాధునిక వైద్యం అందించారు। అయినా ఇన్ఫెక్షన్ పెరుగుతున్నంత స్పీడ్గా ఆయన శరీరంలో ట్రీట్మెంట్ ప్రభావం చూపించలేకపోయింది। క్రమంగా శరీరంలోని మిగతా ఆర్గన్స్ కూడా పాడైపోయాయి। అది గుండెకు కూడా పాకినట్టు వైద్యులు చెప్తున్నారు। పూర్తిగా దెబ్బతిన్న శరీరం వైద్యానికి లొంగలేదు। చివరికి తారక రత్న మరణానికి లొంగిపోయాడు।